రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 7 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన బోస్ గారు నేను 6 సార్లు ప్రత్యర్థులుగా పోటీ చేసుకున్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో వేణుగారు నేను పోటీ చేసుకున్నాం. ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నప్పటికీ ప్రధానమైనటువంటి పోటీదారులుగా సరే ఒక్కొక్కసారి కొంతమంది ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు, కానీ అందరం కలిసి ఈరోజుని ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి మనస్ఫూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి బాధ్యతతోటి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటిది మీ అందరు ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి మేమందరం పనిచేస్తామనేటువంటిది నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఇంకా జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా వేణుగారు గెలుచున్నారు కాబట్టి ప్రతిదానికి కూడా నియోజకవర్గంలో కూడా నా పూర్తి సహకారంతో ఆయన చేసేటువంటి అభివృద్ధికి మరి అందరం కలిసే పనిచేస్తాం. అదేవిధంగా కొంతమంది చెప్పేటువంటి అపోత కల్పనే తప్పితే కులాల మధ్యన వైరం అనేటువంటిది అక్కడ లేదు. వ్యక్తులుగా బోస్ గారు ఒక పార్టీలో ఉండేవారు, నేను ఒక పార్టీలో ఉండేవాడిని. మా అవసరాల కోసం కొంతమంది నా తోటి ఉండేవారు, కొంతమంది ఆయనతో ఉండేవారు. కాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బోస్ గారు కూడా ఉంటారు, వాళ్ళ సమాజ వర్గం నుంచి ఉన్నటువంటి చిట్టుపల్లి సోదరులు అందరూ నాతో ఉంటారు. ఎప్పుడూ ఎన్నికలు రాజకీయం అనేటువంటిది ఒక కులంతో జరిగేటువంటిది కాదు. ఒక కులంతో రాజకీయాలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదనేటువంటిది అనేక సార్లు నిరూపణ అయింది. మరొకసారి మా అందరి యొక్క కలయికతోటి నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, జిల్లా అభివృద్ధి జరగాలనేటువంటిదే మేము కోరుకుంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో వచ్చాననేటువంటిది పార్టీ నిబంధనలకి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగానే పనిచేస్తామనేటువంటిది మరి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా మా జిల్లా ప్రజలకు అందరూ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. వంద రోజుల పాలన అనేటువంటి దేని గురించి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విమర్శించకపోతే పొగటరు కదా. ప్రతిపక్షం అంటేనే విమర్శించటం. ఒకప్పుడు ప్రతిపక్షం అనేటువంటిది వేరు, ఆ హుందాతనం, ఆ సాంప్రదాయం, మంచి పని చేస్తే సమర్థించడం, చెడు చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది జరిగేది. ప్రతిపక్షం పరిస్థితులు ఎలా ఉన్నాయటువంటిది మీరు చూస్తున్నారు కదా. నిన్నటిదాకా నేను అక్కడ ఉండొచ్చాను, ఈ రోజుని ఆ పార్టీ గురించో అక్కడ ఉన్నటువంటి నాయకుడి గురించో నేను తప్పుడుగా మాట్లాడటం అనేటువంటిది అది నా నైజం కాదు. అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఎటువంటి విషయాన్ని వెనకబెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అది ఆయన అభిప్రాయం కావచ్చు, అది ఆయన అభిప్రాయం కావచ్చు. ఆయన అభిప్రాయమే కాపులందరూ అభిప్రాయం అనుకుంటే ఎలాగా? ఆయన అసలు కాపు నేను రెళ్ళి కులంలో పుట్టాలని కోరుకుంటున్నాను అనేటువంటిది చెప్పారు. కాపుల తరపున మాట్లాడింది కాదు ఆయన, ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. ఆయన అభిప్రాయం ఎందుకు చెప్పారు అనేటువంటిది నేను అలా చెప్తాను. అది నేను వచ్చిన దాన్ని మీరు ఎలాగ అనుభవించుకున్నా నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. నేనేమనుకుంటున్నానంటే మనం రిజైన్ చేసినప్పుడే చెప్పాను నేను. ఏంటి అసలు ఎవరుండరు అక్కడ, ఎవరన్నా ఉన్నారా లేదా అనేటువంటిది భవిష్యత్తు చెప్తుంది. ఎల్లిగొలుదని ప్రత్యేకమైన కారణాలు ఏముంటే రాజకీయాల్లో రహస్యాలు ఏముండవు. ప్రత్యేకమైన కారణం ఉభయ గోదావరి జిల్లాలో సంఖ్యాపరంగా జనాభా ఉన్నారని అందరూ వస్తే పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించదు. అది దాంట్లో ఏ రహస్యం ఉంటుంది? ఎవరికి నేను ఈరోజు నేను జనాభా తీసుకుని వచ్చి జాయిన్ అవ్వటం కానీ లేదా జిల్లాలో చేయటం కానీ అది పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో
జిల్లా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనేటువంటిది పార్టీ అధిష్టానం చూసుకునేటువంటి విషయం. నేను ఏ రోజున పార్టీలో జాయిన్ అవుతుంటే జిల్లా వాళ్ళందరినీ నేనే లభిస్తాను.